ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. ఒకప్పటి మోదీ వేరు, ఇప్పుడు మోదీ వేరు. అప్పటి మోదీ ఎలా ఉండేవారు, ఇప్పుడు మోదీ ఎలా ఉన్నారు, ఇంతలోనే ఎంత మార్పు, ఎంత మార్పు! ఇది అసలు ఊహించని మార్పు. మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది? అసలు ఈ మార్పు మంచికేనా? ఇది అరుదైనటువంటి చిత్రం. విషయములన్నీ తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి వ్రతం ఒకటే, ధర్మం విధి వ్రతం విధి సద్ వివేకం విధి ఆచారం విధి అని చెప్పినట్లుగా ఆకర్షణీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞత. మోడీని ఇలా ఎప్పుడు చూసి ఉండరు. నిజానికి ఆయన ఏదైనా బహిరంగ సభల్లో పాల్గొంటే చాలా సీరియస్గా, దర్జాగా, హుందాగా కనబడుతూ ఉంటారు. అందరికీ వందనాలు చేసి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతారు. బట్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాత్రం కాస్త డిఫరెంట్గా కనిపించారు. ఆయన చాలా యాక్టివ్గా కనిపించారు, ఉత్సాహంగా వేదికపై అటు ఇటు తిరుగుతూ కనిపించారు. చంద్రబాబుతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఆఖరికి కార్యక్రమం ముగిసిన తర్వాత అయితే మోడీ ఒక చిన్న పిల్లాడిలా మారిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవితో ఓ ఫోటో దిగాలని కోరారు. దీనికి ఓకే చెప్పిన మోదీ పవన్ కళ్యాణ్ని లాక్కొని వెళ్ళి అక్కడే నుంచుని పవన్ను కూడా లాక్కెళ్ళి చిరంజీవి పవన్తో స్పెషల్గా ముచ్చటిస్తూ మాట్లాడారు. ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన భార్య బాలకృష్ణ పళనిస్వామితో స్పెషల్గా ముచ్చటించారు. సో ఓవరాల్గా మోడీ ఒక కొత్త మనిషిలా కనిపించారు స్టేజ్ మీద. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన మోడీకి చంద్రబాబు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి వచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రోటోకాల్ను కూడా బ్రేక్ చేశారు మోదీ. ఇదంతా ఎందుకు చేశారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే మోడీకి ప్రత్యేకమైన అభిమానం ఉందా, కొత్తగా ఏమైనా ఏర్పడిందా, అందుకే వారిద్దరి కోసం ఇవన్నీ చేశారు? రాజకీయాల్లో ఏది అనూహ్యంగా జరగదు. చేసే ప్రతి చర్య వెనుక అర్థం, పరమార్థం వేరే ఉంటాయి. ఇందులో అటు మోడీ, ఇటు చంద్రబాబు ఆరితేరిన వారు, మనందరికీ తెలుసా విషయం. అందుకే వీరిద్దరి అన్యూన్యమైన దోస్తీ వెనుక అసలు కారణం పొత్తు. ఇందులో ఎలాంటి డౌటు లేదు. అవసరం మనిషితో ఎలాంటి పనైనా చేయించుతుందంటారు. మరి ఇప్పుడు ఒకరి అవసరం మరొకరికి ఉంది. మరి ఇంత అవసరం ఉన్నప్పుడు ఈ మాత్రం అన్యూన్యత లేకపోతే కుదరదు కదా. అదే మనకి ఇప్పుడు ఇలా విజువల్గా కనిపిస్తోంది. మోడీ కోణం నుంచి చూద్దాం. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యక్తి. అందుకే ఆయనకు అట్మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు మోదీ. ఇక జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈ లిస్టులోనే ఉన్నారు. అందుకే పవన్ను కూడా ఏమాత్రం తక్కువగా చూడడం లేదు మోదీ. అందుకే ఈ స్పెషల్ ఆలింగనాలు ప్రత్యేక అభివాదాలు. నాట్ ఓన్లీ చంద్రబాబు, పవన్. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ఎన్డీఏ కూటమి నేతలతో మోడీ మాట్లాడే స్టైలే మారిపోయింది. ప్రతి ఒక్కరికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరితో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ తరహా పద్ధతి మిగతా బీజేపీ నేతల వద్ద కనిపించడం లేదు. కేవలం మోడీ మాత్రమే ఈ స్టైల్ను ఫాలో అవుతున్నారు. కానీ అది కూడా తప్పదు కదా. ఎందుకంటే మోడీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోడీ అన్నట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీ గ్యారంటీ అన్నారు, కానీ ఫలితాలు ఆశించినట్టుగా రాలేదు. సో ఇప్పుడు కూడా ఆ బాధ్యత మోడీనే తీసుకున్నారు. ఏదేమైనా మోడీలో ఈ మార్పు ఏపీకి చాలా మంచి చేసేదని చెప్పాలి. ఈ భయంతో కూడిన అభిమానం ఇలానే కొనసాగాలి. కేవలం పై పై షోలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు విషయంలో కూడా ఇదే తోడ్పాటు చూపిస్తే ఏపీకి మంచి జరుగుతుంది. చంద్రబాబు, పవన్ కూడా ఈ అభివాదాలు, ఆలింగనాలు, ముచ్చట్లతో మురిసిపోకుండా రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి నిజంగా ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చినట్టని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.